వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్ లో 10th లెసన్ మధుర వాణి లో కవి పరిచయాలు నేర్చుకుందాం. ఓకేనా? ఈరోజు తులసీదాస్ కవి పరిచయం మనము నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, కవి. కవి పేరేంటిది? స్వామి తులసీదాస్. కవి పేరు స్వామి తులసీదాస్. జీవన్ కాల్ సన్ 1532, సన్ 1623. బాగా గుర్తుపెట్టుకోండి, కవి పేరు తులసీదాస్, జీవన్ కాలు 1532, 1623. మాతా పేరు తులసి, పితా పేరు ఆత్మారామ్ దూబే. దూబే అనేది ఇంటి పేరు. ఆత్మారామ్ దూబే. తల్లి పేరు తులసి, తండ్రి పేరు ఆత్మారామ్ దూబే. ప్రముఖ రచనాయే, అతని యొక్క ముఖ్యమైన రచనలు రామచరిత్ర మానస, మాన్స్, వినయపత్రిక ఆది. కొన్ని కొన్ని మాత్రం ఇక్కడ ఇచ్చాము, ఇంకా చాలా ఉంటాయి. అతని ప్రముఖ రచనలు రామచరిత్ర మానస్, వినయపత్రిక ఆది. గురు తులసీదాస్ గురు బాబా నరహరిదాస్. తులసీదాస్ గురువు గారి పేరేంటి? నరహరిదాస్. విశేష్ అంటే స్పెషల్ ఏంటి? పత్ని రత్నావళికి ఉపదేశే సాధువనే. తులసీదాస్ యొక్క భార్య పేరు రత్నావళి. ఇక్కడ నుంచి చూసారా, భార్య పేరేంటిది? రత్నావళి. ఈ రత్నావళి ఉపదేశం ఇస్తేనే ఇతను సాధువుగా మారిపోయారు. తులసీదాస్ కవి పేరు తులసీదాస్, జీవన్ కాల్ 1532, 1623. తల్లి పేరు తులసి, తండ్రి పేరు ఆత్మారావు దూబే. దూబే అనేది వాళ్ళ ఇంటి పేరు. అతని ప్రముఖమైన రచనలు రామచరిత్ర మానస, వినయపత్రిక మొదలుగున్నవి. గురు నరహరిదాస్, పత్ని పేరు రత్నావళి. ఈ పత్ని ఉపదేశం వల్లనే అతను సాధువుగా మారిపోయారు. తెలుగులో చూడండి, కవి పేరు గౌస్వామి తులసీదాస్, జీవన్ కాల్ 1532, 1623. తల్లిదండ్రులు తల్లి తులసి, తండ్రి ఆత్మారామ్ దూబే. ప్రముఖ రచనలు రామచరిత్ర మాన్స్, వినయపత్రిక మొదలైనవి. గురువు నరహరిదాస్, భార్య పేరు రత్నావళి. ఉపదేశం వల్లే సాధువుగా మారారు. భార్య పేరు రత్నావళి, ఆ అమ్మాయి ఉపదేశం వల్లనే తిను సాధువుగా మారిపోయారు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ మీకు ఎవరు తెలిసినా సరే వాళ్ళకి వీడియోని పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.